ఎక్కువకాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడం రైతులకు కష్టంగా మారింది. మే నెల రెండో వారం గడుస్తున్నా ఇప్పటికీ కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. మరోవైపు వర్షాలు కూడా కురుస్తుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సంచులు సైతం లేకపోవడంతో దళారులకు విక్రయించాల్సి వస్తోంది. దీన్ని గుర్తించిన కృష్ణా జిల్లా వీరులపాడు ఎంఆర్ఓ వెంకట్రామయ్య రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ప్రతి గింజా కొనడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రంలో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. అనవసరంగా ఆందోళన చెంది దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. దీంతో స్థానిక రైతులకు ఊరట లభించింది. అతను ఆ మిల్ల దగ్గరే ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క ధాన్యపు గింజను కూడా తక్షణము మిల్లులు చేరవేయడానికి మాత్రం మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ సమాచారాన్ని ఎక్కడైనా ఈ సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు డిఎంసీబీ సప్లైస్ మేడం కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాము. వారందరూ కూడా స్పందించి ఆయా మిల్లులతో మాట్లాడటం జరుగుతుంది. ఈ యొక్క సమస్యను అధిగమించడానికి తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం పూర్తి కృషి చేస్తుంది. వారందరి తరఫున కూడా రైతాంగానికి మన మనలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా చెప్తున్నాం. ఎవరు కూడా అధైర్యపడవద్దు, ఎవరూ భయపడవద్దు. ప్రభుత్వం మీ పక్షాన ఉంది. ప్రతి ఒక్క ధాన్యపు గింజని కనీస మద్దతు ధరకి తప్పనిసరిగా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అలాగే గన్నీ సంచుల గురించి కూడా బెంగవద్దు. ఎవరైనా మిల్లులు మేము ఇవ్వము అని చెప్తే కనుక వాటిని స్థానికంగానే జిల్లా యంత్రాంగం తప్పనిసరిగా సమకూరుస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఎవ్వరూ కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, భయాందోళన గురి కావద్దని చెప్పి జిల్లా యంత్రాంగం జేసీ మేడం తరఫున, సబ్కలెక్టర్ గారి తరఫున, వారందరి తరఫున కూడా స్థానిక యంత్రాంగం మేము అందరము కూడా భరోసా ఇస్తున్నాము. అలాగే మా యొక్క ఆర్ఏ గారు కానీ, డీటీ గారు కానీ నిన్న కూడా వాళ్ళందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. మూడు రోజుల నుంచి కేవలం ఈ ఒక్క సమస్య మీద దృష్టి సారించి విస్తృతంగా ఉండి వీరందరినీ కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అని వాటన్నిటిని కూడా ఎవరెవరితో మాట్లాడాలి వాటిని మాట్లాడుతూ పరిష్కరిస్తున్నాం. అలాగే జయంతి పిఎస్సిస్కి సంబంధించి కూడా మనకి పద్మావతి రైస్ మిల్లు జగ్గాపేట, అలాగే పరిటాల్లో ఒక మిల్లు ఇచ్చారు కానీ ఆ మిల్లు ప్రస్తుతం పనిచేయట్లేదు. కాబట్టి పద్మావతి మిల్లుతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వెంటనే తీసుకుంటానికి అంగీకరించారు. అలాగే అక్కడ సరుకును కూడా ధాన్యం కూడా ఆ మిల్లుకి చేరవేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవ్వరూ కూడా అపోహపడవద్దు, భయపడవద్దు. తప్పనిసరిగా ప్రభుత్వము పండించిన ప్రతి ధాన్యం గింజని కనీస మద్దతు ధరకి కొనుగోలు చేస్తుందని సవినయంగా అందరికీ కూడా తెలియజేస్తున్నారు.